సోమ అంటే అది మత్తు పొందే రోజు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆలయాలను ప్రతిష్ఠించారు. ఎక్కడైతే శక్తివంతమైన లింగం ఉందో దానికోసం నిర్దిష్ట ప్రక్రియలుంటాయి. తద్వారా మన శరీరం ఇంకా మన చుట్టూ ఉండే భౌతికాంశాలు జీవితంలో అడ్డంకులు కాకుండా ఉండేందుకు. నమస్కారం సద్గురు, శివభక్తులకు సోమవారం ఎందుకు ముఖ్యమైంది? చూడండి, ఈ చాంద్రమాన పంచాంగాన్ని ఒక విధంగా రూపొందించారు. సుమారుగా 28 రోజులు అనుకుందాం. ఇన్ దీస్ 28 డేస్ 4 సెగ్మెంట్స్ ఆర్ 4 వీక్స్. ఈ 28 రోజుల్లో 4 వారాలు, 4 భాగాలు. ఈ రోజుల్లో వాడే ఈ మండే, ట్యూస్డే, సోమవార తెలుసుగా, అది సోమవారం. సోమ అంటే అది మత్తు కలిగించే రోజు, అది మత్తు పొందే రోజు. లిక్కర్ షాపులో కాదు, ఆ శివాలయం వద్ద. కానీ అది వర్తించేది కేవలం మీరు చాంద్రమాన పంచాంగాన్ని అనుసరిస్తున్నప్పుడే. అప్పుడు ఆ నెలలు వేరుగా ఉంటాయి తెలుసా, రోజులు కూడా వేరుగా ఉంటాయి. అందులో ఎప్పుడు సోమవారాలు ఎప్పుడొస్తాయంటే ఆ రోజు చంద్రుని చక్రంతో ఒక నిర్దిష్ట సంబంధం కలిగి ఉంటుంది. కానీ ఈవేళ మనం అవే పేర్లను తీసుకుని పూర్తిగా అంకెల వారీగా వెళ్లే మరొక వ్యవస్థలో వాడుతున్నాం, 1, 2, 3, 4, 5 అని. వాళ్ళు నెలలో 100 రోజులు ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు, 10 రోజులు, అలా ఇంకేదైనా ఎందుకు పెట్టలేదు. వాళ్ళు 30 రోజులు పెట్టారు, అది సరిగ్గా పనిచేయట్లేదని. 1 నెల 31 రోజులు, 1 నెల 30, ఇంకోటి 28, ఇంకోటి 29. ఇది పూర్తిగా తికమక పెట్టే క్యాలెండరు. కానీ అదే చలామణిలో ఉంది, ఎందుకంటే పాశ్చాత్య సమాజాలు దాన్ని మన మీద రుద్దాయి. ఇక ఇవాళ ఈ క్యాలెండరే ప్రమాణంగా తీసుకోబడింది. అది పూర్తిగా తికమకతో కూడుకున్నది, ఎందుకంటే దానికి గ్రహ వ్యవస్థతో సంబంధమే లేదు. కానీ మనం అనుసరించే ఈ చాంద్రమాన పంచాంగానికి గ్రహ వ్యవస్థతో సంబంధం ఉంది. తదనుగుణంగానే నెలలు మారుతాయి, తదనుగుణంగానే వారాలు, రోజులు మారుతాయి. దీని ప్రకారం అది ముఖ్యం. అంటే ఈ సోమవారాలు కొన్ని ప్రక్రియలకు ముఖ్యమైనవి కాబట్టి ఆలయాలను దీన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మించారు. అంటే ఆలయం నిర్మించినప్పుడు ఒక విధంగా అది కూడా వృద్ధికి, క్షీణతకు లోనవుతుంది. అన్ని శివాలయాల్లో ఎక్కడైతే శక్తివంతమైన లింగం ఉందో అక్కడ దానికోసం శక్తివంతమైన ప్రక్రియలుంటాయి. ఇదంతా మన చుట్టూ ఉన్న గ్రహాలు ఇంకా చంద్రుని అమరికలకు సంబంధించిందై ఉంటుంది. ఎందుకంటే మనం ఇది అర్థం చేసుకున్నాం, మనకి వాటితో సంబంధం ఉందని. ఎందుకంటే మన భౌతిక నిర్మాణం ఇంకా ఇక్కడ మన ఉనికి ఉందంటే మనల్ని తయారు చేసే కమ్మరి చక్రం ఇదే కాబట్టి దాంతో సమన్వయంలో ఉండేందుకు. తద్వారా మన శరీరం ఇంకా ఇతర భౌతికాంశాలు జీవితంలో అడ్డంకులు కాకుండా ఉండేందుకు. కాబట్టి చాంద్రమాన పంచాంగంలో ఎలా ఉంటుందంటే సంవత్సరంలో 12.5 నెలలుంటాయి, కొన్నిసార్లు 13, కొన్నిసార్లు 12.5 ఇలా ఉంటాయి. అది పూర్తిగా మన గ్రహ వ్యవస్థ కదులుతున్న తీరుతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ ఆధారం చేసుకుని ఇవన్నీ చేస్తారు, ఆలయాలను దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిష్ఠిస్తారు.